చూడడం భయ్యా, కానీ ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయ్యింది మనమదో సినిమా మాత్రం ఖచ్చితంగా చూడడం భయ్యా. ఇప్పుడే చూసాను భయ్యా, సూపర్ ఉంది భయ్యా. లవ్ స్టోరీ వచ్చిన లవ్ స్టోరీ అంటే మామూలు లేదు. శంభు గారి యాక్టింగ్ అంటే మా సూపర్. సాంగ్స్ ఉన్నాయి అప్పా, ఇంటర్వెల్ నుంచి ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా ఒక ఎంతు, ఇంటర్వెల్ నుంచి మళ్ళీ సెకండ్ హాఫ్ ఒక ఎంతు అప్పా. ఇలాంటి లవ్ స్టోరీ ఎప్పుడో సంక్రాంతికి శివరాత్రికి వస్తాయి భయ్యా, కానీ ఖచ్చితంగా చూడవలసిన సినిమా మనమత. మనమత శంభు గారి యాక్టింగ్ అప్పా, సించిసాడు భయ్యా. అయ్యా, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు చూడవలసిన సినిమా ఏదైనా ఉన్నదంటే థియేటర్లో మనమత. ఫోన్లో చూడకండి, ఫోన్లో చూడవద్దు. అసలు థియేటర్లో చూస్తేనే ప్రతి మనిషికి కనెక్ట్ అవుతుంది సినిమా. జై మనమత. సో హాయ్, నమస్తే అండి అందరికీ. సో మన్మద ఆల్రెడీ చాలామంది చూసేశారు, రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కదా. సో దాంట్లో లవ్ అనేది చాలా కొత్తగా ఉంటుంది. అమ్మాయి ఎలా మోసం చేస్తారనే కాన్సెప్ట్తో వచ్చింది. సో ఎక్కడ అమ్మాయి వాళ్ళని ఆడవాళ్ళని తక్కువ చేయకుండా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్ష చేయడం అనేది స్టోరీ చాలా బాగుంది. సో సాంగ్స్ దాంట్లో బాగుంటాయి. అండ్ అన్న యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఆ ఫీల్ మళ్ళీ చూడని వాళ్ళు ఉంటే థియేటర్కి వచ్చి చూడండి. ఆ ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసాం మూవీని అయితే. ఆ సాంగ్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, అన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. నేను పోతానని ఎవరైతే అమ్మాయిలు మోసం చేస్తారో వాళ్ళని మాత్రం ఇప్పుడైతే పోగొట్టేస్తాడు. పార్ట్ 2 తీయాలని నేను అనుకుంటున్నా. చాలా బాగా ఫీల్ అనిపించింది ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి, మంచి ఫీల్ అవుతారు. చాలా గుడ్ మూవీ. థ్యాంక్ యూ మన్మద. రీరిలీజ్ భయ్యా మామూలు లేదు. ఇప్పటికి కూడా బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతుంది. సూపర్గా ఉంది సినిమా. అసలు ఇంత అంటే ఇంత కూడా అసలు ఖాళీ లేదు భయ్యా. కాలు పెట్టే సందు కూడా లేదు. థియేటర్లు మాత్రం రచ్చరచ్చ చేస్తున్నారు, సీట్లు చినిగిపోతున్నాయి. నిజంగా ఒకరైతే చెప్పాలి, శంభు గారు ఏ టైమింగ్లో వచ్చినా కూడా టైమింగ్ ఉన్న వ్యక్తి కాబట్టి సూపర్ బ్లాక్ బాస్ ఇట్టారనమాట. ఆ రోజులే అది బ్లాక్ బాస్ ఇట్టు, ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతుంది. ఒకటైతే చెప్పాలి భయ్యా, సినిమా అయితే మళ్ళీ ఇప్పుడు థియేటర్లో చూడడం మాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చాలామంది లవర్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వచ్చారు. కానీ సినిమాలో మంచి కంటెంట్ ఉన్నా అంటే లవర్స్ గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ ఒక అద్భుతమైన మెసేజ్ రావడం, అలాగే నిజంగా లవర్స్ గురించి ఒక మంచి కాన్సెప్ట్ అనేది ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఇక రాదేమో, నిజంగా ఇదే మన్మద అనేది నిజంగా జీవితంలో ఇదే సినిమా అనుకుంటా నాకు తెలిసి జీవితాంతం. చాలా బాగుంది. ఒకటైతే ఇప్పుడు థియేటర్లో చూస్తున్నప్పుడు అయితే రెస్పాన్స్ అయితే చాలా బాగుంది భయ్యా. థియేటర్ అయితే ఇప్పటికీ ఇగో ఇప్పుడు సెకండ్ షో కూడా హౌస్ఫుల్ అయిపోయింది. నేను ఏంటంటే ఒకటైతే క్లియర్ చెప్తున్నా, అప్పుడు నిన్నమన్న వరదలు వచ్చి చాలామంది అంటే తెలుగు రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లో కూడా చాలామందికి వరద బదిలినప్పుడు అయితే ఒక్క హీరో కూడా ఫస్ట్ ముందు అయితే ఎవరు రాలేదు. తర్వాతకి వచ్చి ఫస్ట్ అయితే శంభు గారు రావడం, రెండు రాష్ట్రాలకు తను స్పండ్ ఇవ్వడం ఏదైతే చాలా హ్యాపీ. అలాగే నిజంగా ఒక్క రాష్ట్రం గురించి అని కాదు భయ్యా, ఆయన ఎక్కడ ఉన్న ఎనీ ప్లేసెస్లో తన శతనాయక గారికి హెల్ప్ చేయడం అయితే చాలా పర్ఫెక్ట్ అనమాట. అలాంటి హీరో మళ్ళీ రిలీజ్ కావడం, మన్మద సినిమా చూడడం అయితే నాకు చాలా హ్యాపీ ఉంది. అలాగే నిజంగా ఓజీలో కూడా ఒక సాంగ్ పాడాడు, ఆ సాంగ్ మీద వచ్చిన రికమెండేషన్ కూడా 1 రూపీ కూడా తను వాడుకోకుండా ప్రజలకు ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నిజంగా చాలా రోజుల తర్వాత మా మన్మద సినిమా చూసిన ఒక అయితే హ్యాపీగా ఉంది. కానీ అన్న సినిమా రావట్లేదే ఇంకా ఏంటి అనుకున్నా కానీ టంగ్ లైఫ్ అనే మూవీ వస్తుంది భయ్యా, ఆ సినిమా కోసం నేను వెయిట్. నిజంగా ఇలాంటి మంచి హీరో, మంచి కంటెంట్ చేసే హీరో అయితే నేను ఇంతవరకు నేను చూడలేదు. ఈజ్ ఎ బెస్ట్ హీరో నాకు లైఫ్లో, నాకు చాలా ఇష్టమైన హీరో అనమాట శంభు గారు. సూపర్ అమేజింగ్ అంటే ఇంకోటి చెప్పాలి బ్రదర్, తను ఏ లుక్లో ఉన్నా కూడా తను ఏ క్యారెక్టర్ అయినా ఒదిగిపోతాడు. ఇప్పటికి కూడా నిజంగా అమ్మాయిలకైతే ఒక మంచి మెసేజ్ చెప్తున్నా, సీరియస్గా సిన్సియర్గా ప్రేమించండి, లేదంటే వదిలిపెట్టేసేయండి. కానీ వాడుకొని వదిలిపెడదామన్న ఒక కాన్సెప్ట్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు. ప్లీజ్ దయచేసి మీ వల్ల వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతున్నాయి అనే కాన్సెప్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక క్లియర్ కట్గా ఉంది. ప్లీజ్ ఎవరైనా దయచేసి చెప్తున్నా, అబ్బాయిలు కూడా ఉన్నారు భయ్యా, ఇప్పుడు అబ్బాయిలు కూడా చెప్తున్నారు కదా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా 10 మందిని వాడుకుందాం, 10 మందిని మోసం చేయదన్న ఉద్దేశం అయితే పెట్టుకోకండి. అలాంటి పెట్టుకుంటే మీరే నాశనం అయిపోతారు. ప్లీజ్ సిన్సియర్ లవ్, ఫ్రెష్ లవ్ కోసం మీరు ఎవరైతే వెయిట్ చేస్తారో అలాంటి వాళ్ళ కోసమే అమ్మాయి అయినా అబ్బాయి అయినా వెయిట్ చేయండి. అలాంటి లవ్ మీకు దొరుకుతుంది, మీ లైఫ్లో కూడా మంచి రోజులు ఉంటాయి. దయచేసి ఈ మోసాలు, ఫ్యామిలీని మోసం చేస్తాడు లవ్ పేరు మీతో ఎంతోమంది అమ్మాయిలు అబ్బాయిలు ఇట్లా నాశనం అయిపోతారు. ప్లీజ్ దయచేసి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. జై శంభు. 19 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయ్యి ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే, దీంట్లో క్విస్ట్ ఏంటంటే హీరోతో పాటు రైటింగ్ డైలాగ్ కూడా శంభు గారే దీన్ని హ్యాండిల్ చేశారు. మృగన్ గారి డైరెక్షన్లో మన యువన్ శంకర్ రాజు గారి మ్యూజిక్ చాలా ఆసమ్, అప్పుడే చాలా మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు
4K రీలీజ్ ట్రెండ్, మన్మథ సినిమాకు యూత్ అప్పుడు ఎలా కనెక్ట్ అయ్యారో, ఆ ఏజ్లో ఉన్న 19 ఇయర్స్ బ్యాక్తో పాటు ఇంకొక 25 ఇయర్స్ బ్యాక్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సినిమాకు వచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చారు. లేడీస్ చాలా ప్రాముఖ్యత ఇచ్చారు, మైనస్సే లేడీస్, బట్ ఆ లేడీస్ ట్రెండ్ అనేది అప్పుడు చూపించిన విధానం ఇప్పుడు మళ్ళీ దాన్ని స్క్రీన్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. దాని ప్రకారం ఈ 4K రిలీజ్ అప్పుడు చూస్తుంటే ఆ జోష్ అనేది చాలా బాగుంది. వాచబుల్ మూవీ, యూత్కి బాగా కనెక్టెడ్ ఫుల్ మూవీ. ఎంజాయ్ ద మన్మథ ఫ్యాన్స్ అండ్ శంభు ఫ్యాన్స్. ఏజే మురుగన్ తీసిన సినిమా నిజంగా మన్మథ ఒక 20 సంవత్సరాల తర్వాత సినిమా ఈ రోజు మళ్ళీ రిలీజ్ అవ్వడం అనేది చాలా బాగా అనిపించాను. సినిమాలో నిజంగా కొన్ని కొన్ని సీన్స్ చూస్తే నాకు నిజంగా ఏడిపోతుంది అన్న, నిజంగా అంటే నాకు లిటరల్ చెప్తున్నా నాకు నా ఎక్స్ గుర్తొచ్చిందన్న. అంటే నిజంగా అమ్మాయిలు ప్రేమిస్తే ప్రేమించండి, లేకుంటే నచ్చకుంటే నచ్చలేదని చెప్పండి, నచ్చితే నచ్చింది చెప్పండి, నాకు నచ్చుకు నచ్చలేదు కానీ దయచేసి నచ్చి నటించకండి అనేది నిజంగా ఆ సినిమాలో పాయింట్ చూపేది. నిజంగా నా గుండెలు పిండిలో పిండేసిందన్న. నిజంగా హీరోలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి చనిపోతే చనిపోవట్లేదు, ఒక తండ్రి చనిపోతే చనిపోవట్లేదు, ఒక సిస్టర్ అనిపి చచ్చిపోతారని, ఒక అమ్మాయి మోసం చేస్తే చనిపోతారని, అంటే ఉరి శిక్ష వేసుకుంటారు, లేకపోతే వాళ్ళు సొంత సూసైడ్ చేసుకుంటారు. దాని కారణం నిజంగా అమ్మాయిలు మోసం చేయబట్టి అనేది చాలా బాగా వచ్చారు. నిజంగా నాకైతే చాలా 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 ఎమోషనల్ ఫీల్ అయినా జ్యోతికి మన పర్ఫార్మెన్స్ కానీ సినిమా పర్ఫార్మెన్స్ కానీ మన సింధు మేడం అతను అంటే ఫేక్ చేసిన సినిమాలో ఆ రోల్ అని నిజంగా 20 సంవత్సరాలు అయినా ఆ ర్యాంప్ అయింది. నిజంగా ఒక్కొక్కరు అయితే ఒక్క సీట్ కాలేదు అన్న థియేటర్, సుదర్శన్ థియేటర్ ఒక్క సీట్ కాలేదు, అసలు సినిమా చూస్తున్నా లేదు అన్న ఫీలింగ్. అంటే సౌండే సౌండ్, నేను పోతాను నేను పోతాను అన్నప్పుడు అయితే మామూలు ఫేమస్ కాదు, చాలా మంది చాలా ఫేమస్ అయ్యారు. నిజంగా నాకైతే చాలా బాగా అనిపించాను, అరే నిజంగా ఇటువంటి సినిమా పార్ట్ 2 రావాలి. సో మన్మథ పార్ట్ 2 రావాలి, ఇంకా జ్యోతికి మ్యామ్ సింబు ఇద్దరు కలిసి మళ్ళీ పార్ట్ 2 తీయాలి మంచి దొరకనా. నిజంగా హ్యాట్స్ ఆఫ్, నిజంగా ఈ సాంగ్ ఈ సినిమాలో సాంగ్స్ కానీ ఏం వాయించిన సాంగ్స్ కానీ మన డైరెక్షన్ కానీ మెయిన్ సింబు అన్న పర్ఫార్మెన్స్ అన్నా నిజంగా వేరే లెవెల్ అన్న. సో నాకైతే నిజంగా లిటర్గా బాధపడ్డాను. నిజంగా దయచేసి అమ్మాయిలు మోసం చేయకండి ప్లీజ్. ఎంతోమంది అబ్బాయి చనిపోతారు, సూసైడ్ చనిపోతారు, దయచేసి దండం పెట్టి ఆడుతున్నా ప్లీజ్. మన్మథ సినిమా చూసినంత సరే ఇక్కడ అమ్మాయిలు మారాలని కోరుకోవట్టు, హ్యాట్స్ ఆఫ్ మన్మథ. అన్న ఇప్పుడే చూశాను మన్మథ సినిమా, ఇది రిలీజ్ కాదు ఈ రోజు రిలీజ్ అయినట్టే ఉంది అనమాట. అంత క్రౌడ్ వచ్చారు, అసలు థియేటర్లో ప్రతి సీన్ని రీక్రియేట్ చేస్తున్నారు అనమాట, అది అమ్మాయిలా అబ్బాయిలా అని కాదు. చాలా అంటే చాలా బాగుంది. 20 ఇయర్స్ బ్యాక్ ఇలాంటి స్టోరీని, ఇది సమాజానికి ఉపయోగపడే స్టోరీ అని డైరెక్టర్గా తీసుకొని దాన్ని ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేసి, అప్పట్లోనే బ్లాక్ బాస్టర్, ఇప్పుడైతే మళ్ళీ సూపర్ బ్లాక్ బాస్టర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. విజిల్స్ కానీ ఆ పేపర్ సెగరేయటం కానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ సింబు గారి క్యారెక్టర్ అప్పుడు స్టోరీ ఎంచుకునే విధానమే చాలా చాలా మంచిదనమాట. అసలు డ్యూయల్ రోల్ చేసి కనెక్ట్ అయ్యి అందరికి కనెక్ట్ అయ్యే పాయింట్ని తీసుకొని అమ్మాయిలు మోసం చేస్తున్నారా లేకపోతే అబ్బాయిలు మోసం చేస్తున్నారా అని పక్కన పెడితే ఒక మంచి కంటెంట్ అండి. అంటే ఏంటంటే ఈ స్టోరీ ప్రతి ఒక్క లైఫ్లో ప్రతి ఒక్కరికి అమ్మాయి కానీ అబ్బాయి కానీ కనెక్ట్ అయ్యింది ఏదో ఒక పాయింట్లో, ఏదో ఒక ఏజ్ స్టేజ్లో ఇలాంటి మోసానికి అయితే గురవుతారు. అలాంటి కంటెంట్తో వచ్చి చాలా చాలా బాగా తీశారు. అన్ని సాంగ్స్ హిట్, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సీన్స్ బ్లడ్ వచ్చే సీన్స్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. జ్యోతిక గారు అప్పట్లోనే చించిపడేశారు, చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇంటర్వెల్ సీన్ కానీ, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు మెయిన్ ఆ సెకండ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది వేరే అన్న. నిజంగా అసలు ఆ గెటప్ కానీ, అసలు ఆ డైలాగ్స్ కానీ, ఆ మొరటగా చేసి చాలా అంటే చాలా బాగా చేశాడు సింబు గారు. సో ఇప్పుడు 20 ఇయర్స్ తర్వాత కూడా అలాగే ఉన్నారు ఆయన, ఒక మంచి సినిమాలు తీస్తున్నారు. ఈ సినిమా అయితే బ్లాక్ బాస్టర్, రీరిలీజ్ కాదు, ఇది రిలీజే, మళ్ళీ బ్లాక్ బాస్టర్ అనమాట. థియేటర్ అంతా ఫుల్, ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. అందరు థియేటర్కి వచ్చి చూడండి, మీరైతే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడే రీరిలీజ్ సినిమా చూడడం జరిగింది, మన్మథ సినిమా అన్న. 19 సంవత్సరాలు తర్వాత కూడా ఈ సినిమాని చూస్తే అదే ట్రెండ్ అనిపించింది, అదే సాంగ్స్ అనిపించింది, అదే ఎమోషనల్ అన్న, అదే లవ్ స్టోరీ అప్ప ఏమన్నా ఉందన్న. ఆ మ్యూజిక్, ఆ సాంగ్స్, ఆ శంభు గారి యాక్టింగ్, అప్పట్లో చేసిన యాక్టింగ్కి ఇప్పటికి కూడా ఫ్యాన్స్ ఫిదా అయిపోయే విధంగా ఉందన్న. రీరిలీజ్ 4K అయినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందన్న. నిజంగా చెప్తున్నా, మెంటల్ అనిపించిందన్న, కోమా అంటే కోరంటే అనిపించింది అన్న. సాంగ్స్, ఆ మ్యూజిక్స్, ఆ సినిమా చూస్తూ ఉంటే ఆ ఎమోషన్స్ కళ్ళ నుంచి కన్నీరు వచ్చేసేసి, ఒక ప్రేమికుడు ఆ పడ్డ బాధని ఆ సినిమాలో రూపంలో చూపించడం, ఆ చూపించడం, ఆ యాక్షన్ చూపించడం అన్న నిజంగా నా సూపర్ అంటే సూపర్ అనిపించింది అన్న. మీరు కూడా చూడకపోతే ఇంకోసారి 4K రిలీజ్ అయిందా పోయి థియేటర్లకు చూసేసేయండి అన్న. సూపర్ అంటే సూపర్ అనిపించింది అన్న, నిజంగా నాన్న థ్యాంక్ యూ అన్న. సూపర్ అన్న, సూపర్ అన్న, సూపర్ అంటే సూపర్ ఉందన్న. అదే ఇప్పుడు మనం ఇప్పుడు మన్మథ సినిమా రిలీజ్కి మనం వచ్చాం, చాలామంది ఆడియన్స్తో పాటు అందరం చూసాం. కానీ శంభు యాక్టర్ ఇప్పుడు ఈ సినిమా వచ్చి చాలా కాలం అయింది, కానీ ఇటువంటి సినిమా ఈరోజు మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకుంది. ఇదే తమిళ యాక్టర్గా వచ్చి మొన్న ఫ్లెక్స్లో అని చాలామందికి సాయం చేసి ఇటువంటి సినిమాని చాలామందికి చూపించి, కానీ జనాల్ని ఆదరించి ప్రతి ఒక్కరు కూడా
ఒక లవ్ అనే కంటెంట్తో పాటు ఈ సినిమాకి వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని అబ్బాయి మోసం చేస్తే ఎలా ఉంటుంది, ఒక అబ్బాయి అబ్బాయిని అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఇటువంటి సినిమా గత 20 సంవత్సరాలు అయింది. కానీ మళ్ళీ కూడా ఇటువంటి సినిమాలు రావాలి. ఈ మన్మదా 2 అనే సినిమా వస్తుందని చాలామంది ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా వస్తే ఈ మన్మదా సినిమా ఫ్యాన్స్ ఎంతమంది అయితే ఉన్నారో పార్ట్ 1 కోసం ఎదురు చూసి చూసి చూడలేని వాళ్ళు కూడా పార్ట్ 2 వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ఆలోచనతో పాటు ఒక ఇండస్ట్రీలోను కూడా ఇప్పటికి వచ్చి ఇటువంటి సినిమా ఎవరూ తీయలేదు. తీసినా కూడా ఇటువంటి కంటెంట్తో పాటు తన యాక్టింగ్ స్కిల్స్ కోసం మనం మాట్లాడుకుంటే అది ఏం యాక్టింగ్ అయినా అసలు ఒక మనిషినైనా ఇలా చేస్తాడు, నిజ జీవితంలో జరిగే సంఘటనల్ని ఒక తెర మీద కట్టెక్కించి చూపించారు. అంటే ఇటువంటి సినిమాని మనం చూపించేటప్పుడు ప్రతి ఒక్కరు ఆడియన్స్ తెలుసుకోసం ఒకటేనన్నా, చాలామందికి లవర్స్ ఉంటారు, పెళ్ళి అవుతుంది, పిల్లం ఉంటుంది, ఇంట్లో అమ్మ ఉంటుంది, కానీ ప్రతి ఒక్క ఆడదేనా, కానీ ఆడదాని కోసం చూపించి ఎంత ప్రేమించారనా, కానీ అది ప్రేమించేటప్పుడు కూడా చూపించినప్పుడు ఈ అన్న కోసం మనం చెప్పుకోవాలని చాలా ఉంటాయనా. కానీ మన్మదటు సినిమా వస్తే ఖచ్చితంగా మాలాంటి ఫ్యాన్స్ ఎంతమంది పిచ్చెక్కిపోయిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్స్ వీళ్ళందరికీ ఒక ఉదాహరణగా చూపించే సినిమా మన్మద. మన్మద 2 కోసం మీ అందరం వెయిటింగ్ చేస్తున్నామనా. ఇదే తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ మన్మద చేసిన ప్రతి ఒక్కరు కూడా సహాయాల కోసమైనా సరే ఏదైనా సరే ఇండస్ట్రీలోనే మొత్తం గూస్ బంప్స్ అనా, అది ఏ విధంగా చెప్పాలంటే చాలామందికి అర్థం కాదు. ఒకసారి సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక అమ్మాయి లవ్ చేసేటప్పుడు అమ్మాయితో ఉండాలనుకో, కానీ అమ్మాయి డబ్బు అనే కోరికతో పాటు ఒకరికి పక్కకి వెళ్ళిపోతుంది, అది కరెక్ట్ కాదనా. కానీ మన్మద 2లో ఎలా చూపిస్తారని దానికోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మన్మద 2 వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 1000 మంది కాదన్నా 100,000 మంది థియేటర్లో ప్రతి ఒక్కరికి టికెట్లు ఉన్నా సరే 1000 రూపాయలు టికెట్లు కొనుక్కొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అన్న మీ అందరూ. ఎందుకంటే ఇటువంటి సినిమాలు రావాలి, జనాలు ఆదరించాలి, సొసైటీని మార్చాలి. ఎందుకంటే అమ్మాయిల జీవితాలు మారాలి, ఎందుకంటే చూపించేది అమ్మాయిల జీవితాల కోసం ఈ సినిమా అనేది. ప్రతి ఒక్కరు డబ్బు అమ్మాయి జల్సాల కోసమే చేస్తున్నారు అనుకునే తప్పు. కానీ ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందన్నా మన్మద 2 ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అనే దాన్ని బట్టి మీ అందరం వెయిటింగ్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మన్మద సినిమా చూడడం జరిగింది భయ్య, రీరిలీజ్ అక్టోబర్ 5 అన్నమాట. ఇది యాక్చువల్లీ ఇప్పుడు పడాల్సిన సినిమా, ప్రతి ఒక్క లవర్స్ చూడొచ్చు, అంటే ఈ పేరెంట్స్ ఓరియంటెడ్ కూడా సినిమా చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లు ఎలా ఉన్నారు అమ్మాయిలు అంటే అనేది మొత్తం చాలా క్లారిటీగా చూపించారనమాట. యా ఓకే. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సింబు గారి యాక్టింగ్ కానీ తర్వాత జ్యోతి గారి పర్ఫార్మెన్స్ కానీ మొత్తం చాలా బాగుంది భయ్య. అండ్ మన డైరెక్టర్ ఏజే మురుగన్ గారు చాలా బాగా మంచిగా తీశారనమాట. పార్ట్ 2 రావాలని కోరుకుంటున్నాం అనమాట. సో థ్యాంక్ యూ అండి. ఎస్టీఆర్ తమిళలో మంచి ఫేమస్ యాక్టర్ భయ్య, అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మన మొన్న రీసెంట్గా వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన సహాయం చేశారు. చాలా మంచి వ్యక్తి, అంటే మాకు తెలుగులోనే అభిమానులతో పాటు ఇక్కడ తమిళ్లో కూడా తమిళతోనే పాటు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు చాలామంది. అండ్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, కానీ మేము సింబుకి సపోర్ట్ చేస్తాం అండ్ ఎస్టీఆర్కి సపోర్ట్ చేస్తాం. ఈ సినిమా వచ్చేసి మనకు ఆల్రెడీ మన్మద ఇది ఇంతకుముందు మేము ఆల్రెడీ చూసాం, అప్పుడే అప్పట్లోనే బ్లాక్ బాస్టర్ హిట్. సో ఇది మళ్ళీ రీరిలీజ్ అయింది, సో ఇంకా సూపర్ హిట్, ఆల్రెడీ బంపర్ హిట్ చేసాం. ఇంకా ప్రేక్షకులు వస్తున్నారు చాలామంది, చాలా అంటే ఎస్టీఆర్ చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు నెక్స్ట్ మూవీ వస్తుంది తంగ్ లైఫ్ అని, దానికోసం వెయిటింగ్. అసలు బ్రేకప్ అయిన వాళ్ళు అయితే పక్కా చూడండి. నిజంగా నేను లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని మళ్ళీ థియేటర్లోనే చూడండి, ఫోన్లో కాదు. ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళనో పెళ్ళికానో లవర్నో లవలనో బ్రేకప్ అయిన వాళ్ళు, ఆఖరికి ముసలోళ్ళు కూడా, ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలు, మీరు లవ్ అని లవర్గా కానీ ఎలా అయినా రండి, వచ్చి థియేటర్లో సినిమా చూడండి. మీకు లవ్ అంటే ఏందో మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ మన మీడియా మిత్రులకు, గుడ్ ఆఫ్టర్నూన్. ఎందుకంటే ఇలాంటి మెసేజ్ సినిమా మీడియా మిత్రులు అడ్వర్టైజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే డిజిటల్ మీడియా కానీ కెమెరాస్ కానీ ఈ సొసైటీలో ఏదైనా తప్పు జరుగుతుందంటే ముందు మీరు ఇచ్చేసేది ఏంటంటే పబ్లిక్ వాళ్ళకు ఎవరు తప్పు చేస్తున్నారు సొసైటీలో. ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది, ఎందుకు తెలుసా, ఒక వ్యక్తిని ఒక నమ్మకంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే నిజాయితీగా ప్రేమకు ఆమెతో కలవకుండా ప్రేమకు నిజాయితీ ఉంటుంది కాబట్టి ఆ నిజాయితీని చంపేయకూడదు. ఎందుకు తెలుసా, ఒక మగాడు అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడి ఫ్యామిలీ మొత్తం వదిలేసి లవ్లో పడితే లవర్ తప్ప ఇంకేమి ఉండదు కాబట్టి మధ్యలో దిగి మోసం చేసే వాళ్ళు ఉండడం వల్ల ఇలాంటి మరణాలు జరుగుతాయి. అందుకోసము అమ్మాయిలు అబ్బాయిలు నిజాయితీగా ప్రేమించండి, లేకపోతే తప్పుకోండి, కానీ మోసం చేయకండి. ఎందుకు తెలుసా, మీరు మీ లవర్ని మోసం చేసినా కానీ మీ అమ్మని మీ అక్కని మీ చెల్లిని అమ్మ అన్నయ్యని అందరినీ మోసం చేసినట్టు, మొత్తం ఫ్యామిలీలో సర్వస్వం అందరినీ మోసం చేసినట్టు, సొసైటీలో కూడా అందరినీ మోసం చేసినట్టు అవుతుంది. కాబట్టి మనము
జన్మించిన తండ్రితో సమానం. ఎందుకు? లవర్ అంటే మనం నమ్ముకొని వస్తున్నాడు మన కోసం, వాళ్ళ అమ్మనాన్ని వదులుకొని అని ఆస్తిని వదులుకొని మీకోసం వస్తాడు. కాబట్టి మీరు ఎవరిని మోసం చేయకండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ప్రేమించినలా ప్రేమించడం అని చెప్పండి, ప్రేమించకపోతే ప్రేమించడం అని చెప్పండి. కానీ అతనితో బంగారము డబ్బులు ఇది అది కొనుక్కొని బట్టలు కొనుక్కొని బట్టలు చేపించుకొని మా అమ్మకి మంచి లేదు అది లేదు ఇది లేదు అని డబ్బులు వాడుకొని వదిలేస్తే వాడు శవం లాగా అయిపోతాడు, సచ్చిన శవం లాగా అయిపోతాడు, బ్రతికి ఉండి ఉండనట్టు ఉంటాడు. అందుకోసము ఒక్కసారి మీరు ప్రేమిస్తే ప్రేమిస్తున్నాను చెప్పండి, ప్రేమించకపోతే ప్రేమించట్లేదని ఓపెన్ చెప్పేసుకోండి, చెప్పేసేయండి. వాన్ సాగు వాడు వస్తాడు ఓకేనా, కానీ మోసాలు చేయకండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఇది ఇద్దరికి వర్తిస్తుంది. ఎందుకంటే లేదంటే మీ అమ్మ నాన్న చెప్పిన పెళ్లి చేసుకోండి, కానీ ఎవరిని మోసం చేయకండి. మోసం చేస్తే పైన దేవుడు అంటూ ఉంటాడు, కంటికి కనబడు. ఈ కులము ఆ కులము ఆ దేవుడు ఈ దేవుడు సంబంధం లేదు, దేవుడు అంటూ ఉంటాడు అంతే.